కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. కనీసం కూరగాయలు కూడా కొనుక్కునే అవకాశం లేకుండా పరిస్థితులు మారిపోయాయి. అలాంటి దుస్థితిని గమనించిన మణికొండ పురపాలక సంఘం 20వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కమ్మ లక్ష్మీ నాగేశ్వరరావు ప్రజల వద్దకే కూరగాయల విక్రయాన్ని చేపట్టారు. శనివారం రోజు తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ ఆదివారం రోజున హాల్మార్క్ గ్రీన్ లివింగ్ అపార్ట్మెంట్లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తాజా కూరగాయలను ఏర్పాటు చేయడంతో పాటు సాధారణ ధరలకే కాలనీ వాసులకు అందుబాటులోకి ఉంచారు. అంతేకాకుండా కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సోషల్ డిస్టెన్స్ ను మెయింటైన్ చేయడం కోసం ముందే నిర్ణీత దూరంలో నిలుచునేట్లు చేసేందుకు మార్కింగ్ చేశారు. దీంతో కూరగాయలు కొనుక్కునేందుకు వచ్చిన వారు విధిగా సదరు మార్కింగ్ లోనే నిలబడి సురక్షితంగా కూరగాయలు కొనుగోలు చేశారు. తాజా కూరగాయలు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇంటి సమీపంలో సురక్షిత వాతావరణంలో లభించడంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు కౌన్సిలర్ శ్రీమతి కమ్మా లక్ష్మీ నాగేశ్వరరావులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ కొండకల్ల రామకృష్ణారెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ యాలాల నరేష్, హాల్మార్క్ గ్రీన్ లివింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రామ్ కుమార్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.